మీరు ఫేస్బుక్ అని నోటీసులు ఇచ్చారంటే ఎందుకని? నిజమైనది ఫేస్బుక్ ఒకప్పుడు ఏమంటే అది అన్టచ్ లెక్క ఉండేది. ఎప్పుడు ధైర్యం కూడా చేసిన లేకుండే ఎవరు ధైర్యం ఫేస్బుక్ ఇవ్వచ్చు అన్నది కూడా ఎవడు ఆలోచన చేయకుండా. అసలు అది నిజంగా ఇవ్వాలంటే కూడా ఎందుకులే మనకు అంత ఆస్తే కదండి. ఎమ్మెన్సీ కాబట్టి దాని గురించి ఎవడు పట్టించుకోని దాన్ని టచ్ చేయడానికి ఎవడు భయపడుతుండే. అలాంటి ఫేస్బుక్ మీరు అంత ధైర్యం ఎలా ఇచ్చారు మరి? ఇక ఫేస్బుక్లోనే జరుగుతున్నాయి కొన్ని విషయాలు. కంపల్సరీ వాళ్ళ హెల్ప్ మనకు కావాలా, వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు అప్లోడ్ చేస్తున్నారు, ఏ ఫొటోస్ అప్లోడ్ అవుతున్నాయి కంపల్సరీ కావాలి. ఇక దానికి మార్గం లేదు. ఇప్పుడు ఫేస్బుక్కి సంబంధించింది నేను వేరే వాడిని అడిగితే నాకు రాదు ఆ డీటెయిల్స్. సో సరే ఒకసారి మాట్లాడదామని చెప్పి ఒకళ్ళిద్దరు ఎక్స్పర్టులతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇస్తే తప్పేముంది, నథింగ్ రాంగ్ కదా. ఒకటి మెయిల్ పెట్టండి, ఒకటి నోటీస్ ఇవ్వండి అని చెప్పి అంటే నోటీస్ ఇస్తే వానికి అప్పుడు అలర్ట్ అయింది. ఆ ఫేస్బుక్ ఎవరైతే దానికి హెడ్ ఉన్నాడో ఆ లీగల్ హెడ్ మన ఇండియాలో, వాడు నా నెంబర్ చూసి నా కాంటాక్ట్ చేసి సార్ ఏం సార్ వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు మాట్లాడితే నేను ఆయన ఒకసారి మంచిగా మాట్లాడి రారా నాయన హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ చూద్దురా అని చెప్పి హైదరాబాద్ పిలిపించి వాడికి మంచిగా భోజనం గీజనం పెట్టి హైదరాబాద్ చూపించేసి వాడితో ఒక రాపో ఏర్పాటు చేపించి మా ఆఫీసర్ల దగ్గర నుంచి వాడికి ఒక అప్రిషియేషన్ ఇప్పించి సో వాడిని మన కంట్రోల్లోకి తీసుకొని అప్పటి నుంచి ఫేస్బుక్ కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ సాల్వ్ అవ్వటం, మనం ఎట్లా పెడితే అట్లా డీటెయిల్స్ నెక్స్ట్ డే వచ్చాడు అట్లా చేసి బాగా హెల్ప్ అయింది మనం ఆ మూవ్ చేయటం. సో ఆ మూవ్ అందరికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు అందరు చేస్తున్నారు ఇప్పటికీ అది మీరు అప్పుడు వేసిన స్టెప్ ఇప్పుడు ఉపయోగపడుతుంది అందరికి ఉపయోగపడుతుంది. సో మీరు బాగా అసలు చాలా కష్టం అనిపించిన కేసు, అరే ఏంటిరా ఈ కేసు ఎలా చేయగలమా లేదా ఎలా ముందు కూడా వెళ్ళట్లేదు అటువంటి సైబర్ క్రైమ్లో మీకు ఏదైనా ఉందా కేసు ఏదైనా లాంటిది? ఛాలెంజింగ్ ఎప్పుడు ఉంటుందండి ఈ కేసులో. ఏదో ఒకటి కేసు మనకు తలనొప్పి ఉంటూనే ఉంటుంది. అది ఏమంటే లీడ్స్ మనం చూస్తున్నంత ఈజీ కనపడదు. ఓకే, మనం అనుకుంటాం కానీ దొరుకుతాడు అనుకుంటాం కానీ ఒక్కోసారి దొరకడు. ఎందుకంటే క్రిమినల్ ఏదో ఒక యాంగిల్లో ఒక్కచోట తప్పించుకున్నా మళ్ళీ దాన్ని ఫిల్ చేయడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది. మనము 100% ప్రొటెక్షన్ ఉంటే, మనము 100% ప్రొటెక్షన్ ఉంటే మనపైన అటాక్ జరగడం తక్కువ. ఓకే, కానీ 100%లో మనం 100%కి ఎంతవరకు ఉండగలుగుతాం? ఎక్కడ ఒక చిన్న బ్రేక్ ఉన్నా చాలా వాడు వచ్చేస్తాడు. క్రిమినల్ అటాక్ చేయడానికి నీ ఫేస్బుక్ ఓపెన్ ఉన్నా సరిపోద్ది, నీ మెయిల్ ఐడి ఉన్నావో సరిపోతుంది, నీ నంబర్ ఉన్నా సరిపోతుంది, నీ జాబ్ ప్రొఫైల్ ఉన్నా సరిపోతుంది, ఏదో ఒక యాంగిల్లో. కానీ మనం ఈ జరగకుండా ఉండాలంటే ఇవన్నీ ఫిల్ చేయాలా? వాడికి ఒక్క అవకాశం ఉన్నా చాలు. మనకు 100% మనం ఏ అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు ఉంటేనే మనం సేఫ్ ఉంటాం. క్రిమినల్కి అట్లా కాదు, 100 అవకాశాల్లో ఒక్కటి దొరికినా చాలు వాడు, దాంతో వాడు ప్లే చేస్తాడు మనల్ని. కాబట్టి ఇట్లా జరిగింది. దాంట్లో ఏం జరిగిందంటే ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక అమ్మాయి, వాళ్ళ మదర్ వచ్చారు. ఆ అమ్మాయి అప్పుడు మనం తీసుకోలేదు. ఆ అమ్మాయి వచ్చేసి మా డాటర్కి సంబంధించిన పిక్చర్స్, పర్సనల్ పిక్చర్స్ ఒకటి తీసుకొని 8 lakhs ఎంతో డిమాండ్ చేస్తున్నాడని చెప్పి కంప్లైంట్. తీరా చూస్తే మనకి ఎట్లా అవకాశం ఉన్నది అన్న యాంగిల్లో చూస్తే దేంట్లో పెట్టాడు ఏంట్లో అని చూస్తే ఫేస్బుక్లో పెట్టాడు సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది. ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో వీళ్ళు అవన్నీ జరిగిన తర్వాత వీళ్ళమ్మ తిట్టడం వల్ల లేకపోతే ఆ అమ్మాయి భయపడను ఆ అకౌంట్ డిలీట్ చేసింది. ఓకే, అంటే ఇంట్లో వాళ్ళు చెప్పక ముందుగానే డిలీట్ చేసింది. ఓకే, డిలీట్ చేసింది. ఈ అమ్మాయి వాళ్ళ మదర్తో ఉండగానే ఎప్పుడో ఓపెన్ అయిపోయింది, చూసింది అవడంతోనే వాళ్ళ మదర్ ఏదో తిట్టుకుంటే అడిట్ ఏదో ఈ అమ్మాయి డిలీట్ చేసింది అకౌంట్. ఓకే, సో డిలీట్ చేసేసరికి మనకేంటి, మనకు ఉన్న ఏదైతే యాక్సెస్ ఉందో అది ఆగిపోయింది. సో ఈ అమ్మాయిని అడిగితేనేమో నాకు పాస్వర్డ్ తెలియదు, అది నాకు తెలిసినా కూడా ఓపెన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయింది అన్న యాంగిల్ ఈ అమ్మాయి అవాయిడ్ చేస్తుంది మనల్ని. సరే ఏం చేద్దామని చెప్పేసి కూర్చుంటే వాళ్ళ తీరా చూస్తే మేము మైనర్ అండి, చిన్న పిల్ల. సో సే అరౌండ్ 6th class 7th class. సో ఆ అమ్మాయికి ఏమంటే ఒక పిచ్చి. ఏం పిచ్చి అంటే డిస్కో పాటలు పాడతారు చూడండి, మంచి గ్యాంగ్ పెట్టుకొని పాటలు పెట్టుకుంటా డ్యాన్స్ చేసుకుంటా పాటలు. సో ఆ జాజ్ టీంలో ఈ అమ్మాయి జాయిన్ కావాలని చెప్పి ఈ అమ్మాయికి పిచ్చి వాడేమో ఆ గ్రూప్ నేను ఓనర్ అని చెప్పేసి వాడు ఏదో పాటలు ఇట్లేదో వాడు ప్రజెంట్ చేయడం వల్ల ఈ అమ్మాయి బాగా వాడికి అటాచ్ అయిపోయింది.
సో వీళ్ళిద్దరూ వాట్సాప్ దీంట్లో ఫేస్బుక్లో కాన్వర్జేషన్ చేసుకుంటానే ఈ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేశాడు వాడు. సో ఈ అమ్మాయి పిక్చర్స్తో సహా అన్నీ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, నీకు కావాలంటే ఇవి నీకు ఇంత అమౌంట్ అని చెప్పేసి వాడు డిమాండ్ చేశాడు వాడు నోయిడా నుంచి. సో మనకు ఉన్న ఆప్షన్స్ ఏముందంటే ఈ అమ్మాయి ఓపెన్ కావటం లేదు, చిన్న అమ్మాయి భయపడుతుంది, పోలీస్ అంటే ఇంకా భయపడుతుంది, అలా కాదు ఇలా కాదని చెప్పి చూసుకుంటూ మనం ఆ అమ్మాయి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పదం రాసి పెట్టిందండి, జింబుల్ జంబుల్ చేసేసి. ఇప్పుడు రాముడు సీత అన్నది లక్ష్మణ్ అన్న పదాల్లో లక్ష్మణుడు లేకపోతే ఇటు క్లబ్ చేసి పెట్టింది ఒక పాస్వర్డ్ లాంటిది. సో ఆ అమ్మాయి బుక్స్ అవి చూస్తున్న క్రమంలో అదొకటి దొరికింది. ఏంటన్నా అని చెప్పంటే ఏం లేదు సార్, ఏదో చెప్తుంటే క్లాస్లో రాసుకున్నది అన్నది, బట్ మాకున్న డౌట్ ఆ బుక్లో ఉన్న ఫోటో తీసుకొని వచ్చి మేము ట్రై చేసాం. సో అకౌంట్ ఓపెన్ అయింది. ఓకే, సో ఐఎంఐకి సంబంధించిన అకౌంట్ ఓపెన్ అయింది. వాళ్ళ మదర్కి చెప్పాం పర్లేదులేమ్మా ఐఎంఐ సేఫ్ ఉంచండి తెలియకుండా అని చెప్పేసి మేము కాన్వర్జేషన్ స్టార్ట్ చేసాం మళ్ళీ. ఒక అమ్మాయి లాగా నేనే కాదు మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి ఎవరో ఫోటోలు పెట్టడం సినిమా. సో వాడిని మళ్ళీ కంట్రోల్లో తీసుకోగలిగాం, వాడు మాట్లాడటం అది చేయడం వచ్చేసి. మీరు నమ్ముతారా లేదు, ఆల్మోస్ట్ మాకు 1 వీక్ పట్టింది వాడి ఫోన్ నంబర్ సంపాదించడానికి. వాడు ఫోన్ నంబర్ షేర్ చేయడం లేదు అసలు. ఓకే, ఎందుకని? దొరుకుతాడు కదా ఫోన్ నంబర్ షేర్ చేస్తే, ఇంకొక లీడ్ ఇచ్చినట్టు. ఓకే, వాడికి ముందుగానే తెలుసు ఒకవేళ వీళ్ళు పోలీసులా అమ్మాయిలా ఏంటి, ఎందుకు మన జాగ్రత్త షేర్ చేయడం లేదు అమ్మాయికి? అమ్మాయి కూడా నంబర్ షేర్ చేయలే, అమ్మాయి కూడా అడిగింది ఫోన్లో మాట్లాడటానికి అని చెప్పి షేర్ చేయలే. మేబీ మనం కన్విన్సింగ్గా మాట్లాడటం వల్ల ఒక వారానికి మనకు దొరికింది. అవును, మీరు ఫోన్ నెంబర్ లేకపోయినా కానీ వాడు నెట్ లొకేషన్ బట్టి ఐపీ అడ్రస్ చేస్తున్నాం. రైట్ అండి, ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు నేను మీ పక్కన ఉన్న మీకు మెసేజ్ పెట్టాను, నా ఫోన్ పాకెట్లో ఉంది, నన్ను మీరు ఎట్లా పట్టుకుంటారు చెప్పండి. ఓకే, నేను మీ మనకు సంబంధించి మన అఫెండరు పక్కన ఉన్నా కూడా పట్టుకోలేము. ఓకే, ఫోన్ లొకేషన్ వాళ్ళు చెప్పండి, నేను ఇదే బిల్డింగ్ లో ఉన్నానని చెప్తుంది మాక్సిమం. ఈ బిల్డింగ్ లో ఉన్నా, ఈ బిల్డింగ్ లో మీరు ఎంత ఎక్కడ? అవును అవును. ఓకే, సో అంటే సినిమాలో లెక్క ఇట్లా చూడటంతోనే పాటు ఆ స్టైల్ కాదు, అంత పెద్ద ఇబ్బంది ఉంటాడు. మన క్రిమినల్ మన పక్కన ఉన్నా కూడా మనం వాడిని ఐడెంటిఫై చేయటం చాలా కష్టం, చాలా కష్టం. కెనాట్ ఐడెంటిఫై. ఓకే, వాడి ఫోటో ఉండదు, వాడికి సంబంధించిన అడ్రస్ ఉండదు కరెక్ట్ది, వాడికి సంబంధించిన దోస్త్ గారు కానీ వాడికి సంబంధించిన రిలేటివ్స్ ఎవడో దొరకడు మనకి. మరి వాడు ఏ ధైర్యంతో అలా చేసాడు, అంత డైర్గా ఎల్లో స్టెప్ వేసాడు, దొరుకుతామని అనుకోవచ్చు కదా వాడు. అందరికి తెలుస్తుంది దొరుకుతాము అన్న ఫీలింగ్ ఉండటం వల్లనే దీన్ని సీక్రెట్గా చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఎవడు చేసినా, మెయిల్ చేసినా, మెసేజ్ చేసినా, ఫేస్బుక్లో పెట్టినా, వాట్సాప్ చేసినా, వాడు సింగిల్గా ఉన్నప్పుడే చేస్తాడు, పబ్లిక్లో చేయడు. పబ్లిక్లో అందరు చూస్తారు అన్న యాంగిల్లో. ఓకే, ఆ ప్రైవసీ దొరకడం వల్ల నన్ను ఎవడు పట్టుకోలేడు. వాడు చేసే అఫెన్స్ తాడైకి తెలియకూడదు అంతే, వాడికి ఉన్న నాలెడ్జ్ అది. ఓకే, లేదురా నాయన దీనికి సంబంధించింది కూడా లింక్ ఉంటుంది, దీనికి సంబంధించి ఫేస్బుక్లో ఒక ఐపీ ఉంటుంది, నీ మొబైల్కి సంబంధించి ఒక సెల్ ఫోన్ టవర్ ఉంటుంది, ఈ నాలెడ్జ్ ఉన్నాడు వేరే విధంగా జాగ్రత్త పడతాడు, ఈ నాలెడ్జ్ లేనోడు మామూలుగా చూడకుండా ఉంటే చాలా అన్నట్టుగా ట్రై చేస్తాడు. ఓకే, వాడు ఫోన్ నెంబర్ 1 వీక్ అయింది సంపాదించాడు. ఫోన్ నెంబర్ 1 వీక్ అయింది సంపాదించాము, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పేసి ఈఎంఐ ద్వారా ఇంకొక అసోసియేట్ని ఇన్వాల్వ్ చేసాము. ఆ ఫోన్ నెంబర్కి ఆ లేడీ మా కానిస్టేబుల్ ద్వారా మాట్లాడేయడం జరిగింది. ఓకే, సో వాడు వచ్చేసి అది ఇది మాట్లాడుకుంటా నాకు అది ఇది అని చెప్పేసి ఈఎంఐని కూడా కొంచెం అదే స్టైల్లో బ్రీఫ్ చేసాం, ఆ గ్యాంగ్ అంటే ఇష్టం, ఈ గ్యాంగ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆ జాజ్ బ్యాండ్ అవి. సో ఈఎంఐ కూడా కాన్వర్జేషన్ చేసింది, నేను ఢిల్లీ వస్తానని చెప్పి ఈఎంఐ చెప్పింది, వాడు రారా అని చెప్పి వాడు ఒప్పుకున్నవాడు. ఆ నెక్స్ట్ డేకి కుదరలేదు అని చెప్పి వాడిని రమ్మని మొదలు పెట్టాం మళ్ళీ. ఓకే, సో ఈఎంఐని పంపించే స్కోప్ లేదు ఎందుకంటే సింగిల్ అంత లేదు కానీ, బట్ ఈఎంఐ వస్తానంటే వాడికి కొంచెం ఆశ పెరిగింది కదా, కుదరలేదబ్బా అది అని చెప్పేసి నేను బాగాలేదని చెప్పి వాడిని కొంచెం మళ్ళీ రమ్మని చెప్పి అంటే వాడు డౌట్గానే బయలుదేరాడు. ఎందుకు ఫస్ట్ మీరు వస్తానని చెప్పడం ఎందుకు, వాడిని రమ్మని చెప్పి ఎందుకు ఆ యాంగిల్? ఎందుకు వాడిని రమ్మంటే వాడు ఎట్టా డౌట్ పడతాడు. ఓకే, ఫస్టే ఫస్టే. ఓకే, కాబట్టి ఫోన్ నంబర్ అడిగితేనే వాడు 1 వీక్ తర్వాత ఇచ్చినోడు, రమ్మంటే ఎక్కడ వస్తాడు? ఓకే, రాడు. కాబట్టి ఏం చేస్తాను, నేనే వస్తాను, మేమిద్దరం వస్తాం ఫ్రెండ్స్ అని చెప్పేసి ఈఎంఐ మాట్లాడిచ్చేసి వాడు హ్యాపీ, వాడు ఒక టీం తయారు చేసుకొని కూర్చున్నాడు 4-5. ఓకే, వాళ్ళు వస్తే మంచిగా, ఇక వీళ్ళు వస్తారని చెప్పి రాకపోవడం వల్ల ఏదో జరిగిందని చెప్పి ఆఫ్ చేసి
వాళ్ళని రమ్మని చెప్పి మళ్ళీ ఉల్టా ప్లే చేసాము. ఓకే, ఉల్టా ప్లే చేసి వాడు ఏమంటారు, వాడు నిజంగానే ఫ్లైట్కే వచ్చాడు. ఓకే, ఇద్దరు కలిసి వచ్చారు. సో వాడు వాడు ఫ్రెండ్ ఫ్లైట్కి రావడం వల్ల మనం వాళ్ళు మళ్ళీ అక్కడ ట్రేస్ చేసి పట్టుకొని వాళ్ళని కూడా మన కస్టడీలో తీసుకున్నాం. వాడి దగ్గర ఒక పెద్ద ల్యాప్టాప్ ఉండే. ఓకే, ఆ ల్యాప్టాప్లో నాకు తెలిసి ఒక 250-300 మెంబర్స్ ఫొటోస్ ఇవే ఉన్నాయి. సో వాడు ఆపరేషన్ ఇది ఇక. ఓకే, ఎవడు వర్కౌట్తో వాడి మీద వర్కౌట్ చేసుకోవాలా, పైసలు సంపాదించుకోవాలా, కుదిరితే అమ్మాయిని. ఓకే, ఈ స్టైల్ ఆఫ్ ఉన్నాయి. రైట్.